బ్రహ్మంగారు చెప్పిన వింతల్లో ఈ వింత ఉందో లేదో తెలియదు కానీ చైనాలో ఒక వింత ఘటన చోటు చేసుకుందండి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్కి చెందిన ఒక వ్యక్తికి గర్భాశయం ఉందట ఇరవై ఏళ్లుగా ఆ మగ పొంగవుడు పీరియడ్స్తో బాధపడుతున్నాడట ఇరవై ఏళ్లుగా మూత్రంలో రక్తం వస్తూ ఉండడంతో ఆపరేషన్ చేయించుకున్నాడు అయినా అతడికి మూత్రంలో రక్తంతో పాటు పొత్తి కడుపు నొప్పి కూడా రావడం స్టార్ట్ అయిపోయింది వైద్యులు అతడికి స్కానింగ్ తీస్తే అసలు విషయం ఏంటో తెలిసింది అతడికి గర్భాశయం అండాశయాలతో సహా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు ఉన్నాయట అలాగే పురుష సెక్స్ హార్మోన్స్ ఆండ్రోజన్ స్థాయిలు సగటు కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు డాక్టర్స్ ని ప్రాధేయపడి శస్త్రచికిత్స ద్వారా ఆ స్త్రీ పునరుత్పత్తి అవయవాల్ని తొలగించుకున్నాడు